to our channel Triple Cow Trouble. So ippudu second day anamata. So Bojomi nunchi memu first destination kitha vachesamu. Adi first Rabati castle kitha vachesam anamata ee roju. సో లైక్ మనం ట్యాక్సీ తీసుకోవడం అయితే బెటర్. మేమైతే ట్యాక్సీ తీసుకున్నాం. మనం ఇండివిజువల్గా ట్యాక్సీ మనం బుక్ చేసుకొని ఒక్కొక్క ప్లేస్ వెళ్ళాలంటే చాలా ఖర్చు అవుద్ది. సో ఆ బడ్జెట్ మేము కొంచెం కాపాడడానికి మేము ఒక అతన్ని మాట్లాడుకున్నాం అన్నమాట, ఒక ట్యాక్సీని. సో అతను రోజంతా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక గైడ్ లాగా కూడా మనకు హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట, ప్రతి ఒక్క ప్లేస్ మనకు తిప్పుతాడు. సో ఫస్ట్ మేమైతే రబాతి క్యాసిల్కి వచ్చేసాము. అండ్ ఇక్కడ కొన్ని మూవీ షూటింగ్స్ కూడా జరిగాయి. ఏం జరిగాయి కావ్యా? సో మనకి సైర నరసింహారెడ్డి అండ్ గౌతమ పుత్ర శాతకర్ణి, సో అలాంటి మూవీస్ అన్ని ఈ క్యాసిల్లో జరిగాయి. అంటే కొంచెం ఒక 20 కిలోమీటర్స్ దూరంలో మనకి టర్కీ బార్డర్ కూడా ఉందన్నమాట. సో మాకు వీసా లేదు కాబట్టి మేము వెళ్ళట్లేదు. ఎస్, కొంచెం హిస్టారికల్ ప్లేస్లో ఉంది కాబట్టి అలాంటి మూవీస్ చేస్తాం. అనుకున్నాము కానీ బికాస్ ఆఫ్ దట్ స్నో ఇట్ డిడెంట్ హ్యాపెన్. ట్రిప్ అయితే బాగానే అనిపించింది, చూడని ప్లేసెస్ కూడా చూసాము. అండ్ చాలా మందికి అవేర్ ఉండదు కదా, లైక్ ఎంత తీసుకెళ్ళాలి, ఎంత అమౌంట్ పడుతుంది వెళ్ళి రావడానికి అని, అండ్ ఏమేమి అవైలబిలిటీ ఉంటుంది అక్కడ, అండ్ ఏమేమి తీసుకెళ్తే బెటర్ అని చెప్పేసి. సో మేము మాకు ఎంత ఎక్స్పెన్సెస్ అయింది అదంతా కూడా మేము చెప్తే బెటర్ అని అనుకుంటున్నాము. మాకు ఎంత అయితే ఎక్స్పెన్సెస్ అయింది, ఎంత బడ్జెట్ అయింది, వీ ఆల్ డిస్కస్. సో ఇక్కడ నుంచి బోర్జోమి వెళ్ళాలంటే లైక్ మనం కార్లో వెళ్ళొచ్చు, ఐ మీన్ ట్యాక్సీలో వెళ్ళొచ్చు, ఆర్ మషోత్కాలో వెళ్ళొచ్చు. లైక్ మషోత్క అంటే ఏంటంటే ఇట్స్ లైక్ ఎ మినీ బస్ అనమాట, అండ్ అందులో వెళ్ళొచ్చు. ఆర్ ఎల్స్ మన ఇంట్లో కూడా వెళ్ళొచ్చు, కానీ ట్రైన్ చాలా స్లోగా వెళ్తుంది అండ్ అరౌండ్ 5-6 అవర్స్ పడుతుంది అనమాట జర్నీ. అది జస్ట్ 2 లారీయే. సో మషోత్క వచ్చేసి 10 లారీ. మేము ఇందులో ఎందుకు వెళ్ళామంటే ఇది కొంచెం ఒక 2.5 అవర్స్లో మనం అక్కడ ఉంటాం.
ట్రైన్ జర్నీ చాలా స్లోగా ఉంటుంది, సో అందుకని మేము టైం సేవ్ చేయడానికి మేము మషక్కలో వెళ్ళాల్సి వచ్చింది. అండ్ అక్కడ నుంచి మేము ఒక 2.5 అవర్స్లో రీచ్ అయిపోయాము బోర్జోమికి. రీచ్ అయిన తర్వాత మేము ముందే ప్రీ బుకింగ్ చేసామన్నమాట హోటల్. అది అరౌండ్ 12.5 అలా పడింది ఈచ్, ఎందుకంటే నేను కాదు ఒక రూమ్ చేసుకున్నాము. సో ఒక రూమ్ వచ్చేసి 25 లారీ పడింది, అది వితౌట్ కిచెన్ నార్మల్ రూమ్ అది. అండ్ మనం విత్ కిచెన్ కూడా తీసుకోవచ్చు, ఎక్కువ మంది ఉంటే కనుక మనకి తక్కువ కాస్ట్లో అయిపోద్ది. అండ్ మనం డేస్ కూడా ఎక్కువ ఉంటే మనకి రూమ్ కాస్ట్ తక్కువ ఉంటుంది. ఓన్లీ 1 డే అంటే మనకి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. నాకు రీజనబుల్ రేట్ అనిపించింది హోటల్. అండ్ నెక్స్ట్ మేము ఇంకా ఫ్రెష్ అయిపోయి అక్కడ నుంచి మ్యూజియం వెళ్ళాం దగ్గరలో. ఆ మ్యూజియం వచ్చేసి జనరల్గా అయితే 5 లారీ ఎవరికైనా టికెట్, కానీ మనం స్టూడెంట్స్ కాబట్టి లైక్ మనకి స్టూడెంట్ కార్డ్ ఉంటుంది కదా, ఆ స్టూడెంట్ కార్డ్ మనం యూజ్ చేస్తే కనుక 1 లారీలో వెళ్ళొచ్చు. సో మేము స్టూడెంట్ కార్డ్ తెచ్చుకున్నాం బై లక్కీలీ. అండ్ ఒక లైక్ మనం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్తే కనుక ఒక కార్డ్ ఉంటే చాలు, అందరినీ అలౌ చేస్తారు. అండ్ మాకు ఈచ్ 1 లారీ పడిందనమాట. అండ్ మ్యూజియం అయితే బాగుంది, అటెండెన్స్ అన్ని పెట్టారు. అండ్ అక్కడ నుంచి మేము నడవాలి, కొంచెం నడిస్తే ఒక సెంట్రల్ పార్క్ అని ఉంటుంది. సో ఆ సెంట్రల్ పార్క్ అంటే ముందు కొంచెం మిర్రర్ రూమ్ అని ఉంటుంది, లైక్ అన్ని ఇల్యూజన్స్ ఉంటాయన్నమాట. మనం అక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నాం అనిపిస్తుంది, ఒక కరెక్ట్ వే ఉంటుంది, ఒక ఎస్కేప్ రూమ్ అలాగా అలా ఉంటుంది అనమాట. సో మేము ఆడాము, అది మీ ఇష్టం ఆడడం లేదంటే లేదు, అది మాకు ఒక 10 లారీ అలా పడింది. సో దట్ మీన్స్ 6 రూపీస్ అట్లా. అండ్ అక్కడ నుంచి సెంట్రల్ పార్క్కి ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది, అండ్ అది వచ్చేసి 5 లారీ అనమాట. సో అది టికెట్ తీసుకుంటే అక్కడ నుంచి మనం సల్ఫర్ బాత్కి వెళ్ళాలి. సో సల్ఫర్ బాత్ వెళ్ళాలంటే ఒక 4 కిలోమీటర్స్ నడవాలి. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత సల్ఫర్ బాత్ మేము చేసాము, కానీ ఆ దానికి ఏంటంటే కాటన్ క్లాత్స్ అవన్నీ నాట్ అలౌడ్, ఓన్లీ నైలాన్ క్లాత్స్ ఉంటేనే వాళ్ళు అలౌ చేస్తారనమాట. అండ్ అది మేము చేసాము, అండ్ అది మాకు 5 లారీ అలా పడింది. అండ్ రిటర్న్ మాకు మళ్ళీ 4 కిలోమీటర్స్ నడిచాము మేము, అండ్ అక్కడ ఒక 8 కిలోమీటర్స్ అలా అయిపోయింది. అండ్ మళ్ళీ రిటర్న్లో ఇంకా బాగా ఆకలిసింది అనమాట. సో ఇంకా మేము ఫుడ్ తిన్నాము. అండ్ నెక్స్ట్ మేము ఇంకా సల్ఫర్ బాత్ నుంచి వచ్చి ఇంకా రిలాక్స్ అయిపోయినాము, ఆ రోజు పడుకుండా పోయాము. అండ్ నెక్స్ట్ డే మేము ట్యాక్సీ తీసుకొని రబాతి క్యాసిల్ అండ్ వర్జారి అని ఉంటుంది ఒక క్యాసిల్ స్టోరీ, అది చూడ్డానికి వెళ్ళాం అనమాట. సో దాన్ని కూడా మనం మషోత్కాలో వెళ్ళొచ్చు, మషోత్కాలో కానీ ట్యాక్సీలో కానీ వెళ్ళొచ్చు, కానీ 2 ఒకే రేట్ అనిపించింది మాకు. ఎందుకంటే మీరు ఎక్కువ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారనుకోండి ట్యాక్సీ తీసుకోవడం బెటర్, ఎందుకంటే అరౌండ్ సేమ్ రేటే ఉన్నాయి. కానీ మషోత్కాలు ఏంటంటే ఆగి దిగి మళ్ళీ వెళ్ళి అదంతా ఉంటుంది అనమాట. సో అదంతా ఎందుకని ఫ్రీగా వెళ్ళాం మంచిగా అని చెప్పేసి మేము ట్యాక్సీ తీసుకున్నాం అనమాట. సో అది మాకు వచ్చేసి ఒక 170 లారీ పడింది, ఒక నార్మల్ స్టాండర్డ్ కార్ ట్యాక్సీ దిస్ ఆల్ అనమాట. సో మొత్తం అయితే మాకు అరౌండ్ 140-150 లారీ అలా పడింది. సో ఐ థింక్ ఇట్స్ ప్రిటీ గుడ్ అమౌంట్. ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా, ఇప్పుడు మనం ఇండియాలో వెళ్ళాలన్నా కూడా దిస్ ఇస్ ద స్టాండర్డ్ అమౌంట్ మినిమం, ఒక 3,500 అనమాట. 140-150 లారీ అంటే ఐ థింక్ ఇట్స్ ప్రిటీ గుడ్ అమౌంట్. సో అది కూడా ఫారెన్లో అంటే ఫారెన్లో జనరల్గా ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. సో ఇది మేము సెకండ్ ట్రిప్ వేసాము, కానీ ఈ ట్రిప్లో పే మిస్ అయింది. ఫస్ట్ ట్రిప్ మేము బాటమీ వెళ్ళాము, నాకు చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ దిస్ ఇస్ ఆల్ ఫర్ దిస్ వీడియో, అండ్ ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.